హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాది వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నిన్న వీడియో పోస్ట్ చేయడానికైతే మాత్రం చాలా ట్రై చేశాను, బట్ అస్సలు పాసిబుల్ అవ్వలేదన్నమాట. ఈ రోజు కూడా చాలా కష్టంగానే ఉండే, చాలా నిద్ర వచ్చేస్తుంది, బట్ ఇలా అయితే కష్టం అని చెప్పి ఇంకా ఒక పెప్సీ తీసుకొని ల్యాప్టాప్ ముందు కూర్చున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తున్న వ్లాగ్ అయితే కంటిన్యూస్ గా ఒక్క రోజులోనే తీసింది, అట్లయితే ఏం కాదండి, ఒక 2-3 డేస్ లో తీసింది, మొత్తం కలిపి పెట్టేస్తున్నా అనమాట. సో ఒక రోజు ఏమో చూసారు కదా, ముందు మా ఫ్రంట్ యార్డ్ ఉంటది కదా, అదంతా కూడా మంచిగా చేసామన్నమాట. బాగా వీడ్స్ ఉన్నాయి, సో ఆ వీడ్స్ అన్ని క్లియర్ చేసి రిమైనింగ్ మొన్న సాయిల్ అది వచ్చింది కదా, అందులో మిగిలిపోయింది అంతా కూడా మంచిగా అదంతా కూడా సెట్ చేసేసాము. ఆ తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆ తర్వాత రోజు అనమాట, గార్డెన్ సెక్టర్కి వచ్చాము. సో ఇవి మోస్ట్లీ వీక్ డేస్ అన్నమాట, సో మార్నింగ్ టైం అంతా కుదరదు కాబట్టి ఇంక ఈవినింగ్ టైంలో ఇలాంటి పనులన్నీ చేసుకుంటా ఉన్నాము. సో ఒకరోజు అదంతా సెట్ చేసుకో, వీడ్స్ అంతా క్లియర్ చేసి సెట్ చేసుకున్నాము, ఇంకో రోజు గార్డెన్ సెంటర్కి వెళ్ళి మొక్కలు తెచ్చుకున్నాము. అలా వేయటం ఒక్కొక్కటి ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క రోజు అట్లా చేసామన్నమాట. ఎందుకంటే చాలా మంది అడుగుతూ ఉంటారనమాట, ఎట్లా కుదురుతుంది దివ్య ఇవన్నీ ఒకే డేలో కంప్లీట్ అయిపోతాయా అట్లా అని చెప్పి. సో ఒక్కో రోజు చేస్తాము, అంటే హాలిడే రోజు అయితే మాత్రం ఫుల్ ఫ్లెజ్గా దాన్ని వాడుకోవటానికి చూస్తా అనమాట. ఒకవేళ అది హాలిడే కాకపోతే మాత్రం మేమైనా అంతే 1 డేకి ఒక 1 or 2 hours లో అట్లా కూర్చొని చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. అండ్ ఇంక ఇక్కడ చూసారా, రాగానే జాస్మిన్ ప్లాంట్ ఒకటి కనిపించింది అనమాట. నేను అది విరజాజ్ ఏమో అని తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ నాకు విరజాజ్ కనిపించింది, అప్పుడు సతీష్ తీసుకునివ్వలేదు, తనకు బాగా భయం అనమాట. ఎక్కడ అవి కొంచెం మంచి విరజాజ్ మంచి స్మెల్ వస్తుంది కదా, సో ఆ స్మెల్కి ఎక్కడ ఏమొస్తాయో అన్న భయంతో నన్ను తీసుకోనిలేదు. ఈసారి కొంచెం ధైర్యం వచ్చింది కాబట్టి తీసుకోమన్నాడు అనమాట. తను తీసుకోమన్నాడు కాబట్టి ఇప్పుడేమో దొరకట్లేదు నాకు అది. బట్ ఇందాక నేను మీకు ఒకటి చూపించాను కదా, అది కూడా ఒక జాస్మిన్నే, కాకపోతే వేరే వెరైటీ, బట్ తీసుకొచ్చాను. అంత పెద్దది అయితే తేలేదు, కానీ నేను ఒక చిన్నది తీసుకొచ్చాను అనమాట. అది కూడా ఒక చోట అల్లిద్దాం అన్నట్టు తీసుకొచ్చాను. జంప్ 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 wait 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 da ida 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 anchamma which one amma that one you want okay take it mommy here hit hold the hand up సో ఈరోజు గార్డెన్ సెంటర్లో అయితే హన్స్ని మంచి మంచి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీద్దాం అనుకున్నాను. అంటే హన్స్ బాగా కోఆపరేట్ చేస్తూ ఉన్నాడు అనమాట, బట్ వాళ్ళ నాన్న అస్సలు చేయలేదు. అక్కడ బాగా రెయిన్ వాటర్ అదంతా ఉంది కదా, హన్స్కేమో వాటితో ఆడుకోవటం ఇష్టం, వాళ్ళ నాన్నకేమో అస్సలు ఇష్టం లేదనమాట. సో ఈ రెండింటి మధ్యలో నేను నలిగిపోయానని చెప్పాలి. ఇంకా వచ్చిందైతే వెజిటబుల్ ప్లాంట్స్ కోసము, బట్ వెజిటబుల్ ప్లాంట్స్ అయితే ఏం లేవన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా కొన్ని ఫ్లవరింగ్వే తీసుకున్నాను నేను, మందారం కానీ ఇంకా చెప్పాను కదా జాస్మిన్ ఒకటి తీసుకున్నాను, రోజ్ ప్లాంట్స్ కొన్ని తీసుకున్నాను, ఈ అలోవెరా తీసుకున్నాను. ఈ అలోవెరా అయితే లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాను, అంత బాగా రాలేదండి నాకు ఎందుకో లాస్ట్ ఇయర్. సో ఈసారి చూద్దాం, ఈసారి కొంచెం కింద వేద్దాం అనుకుంటున్నాను, సో బాగా వస్తుందేమో చూద్దాం. అసలు అయితే ఏమిటో బుట్టి, ఓ ఇది చిరాకులు నువ్వు ఎలా ఉన్నావా అని. చిరాకు పెట్టడం పెద్ద పని. అరే హంజుకి నువ్వు ఇప్పుడైనా ఒక నాప్ వేసావంటే నేను రిలాక్స్ అవుతాను. నాట్ దట్, కెన్ యు హెల్ప్ విత్ దిస్? యెస్ థాంక్స్.
సో అది అలా ఆ మొక్కలు అవన్నీ తీసుకుని అయితే ఇంకెందుకు వచ్చేసాం అనమాట. ఈ మధ్య గ్రాసరీ స్టోర్ నుంచి దేనికైనా ఎక్కడి నుంచి అయినా వచ్చాము అంటే ఇంకా నా నేను అవసరం లేదనమాట, మంచిగా వాళ్ళిద్దరే కలిసి లోపల పెట్టేస్తా ఉన్నారు. నన్ను అసలు రానివ్వట్లేదు హంజుగాడైతే, వాడే పెడతాడంట, వాడికి అది ఒక సరదా అనమాట. తెచ్చినవన్నీ మళ్ళీ వెంట వెళ్ళి టంక దగ్గర నుంచి ఉంటాడు, ఎక్కడ వాడిని లోపలికి తీసుకెళ్ళిపోతామో అని చెప్పి. సో బాగానే హెల్ప్ చేస్తున్నాడు ఇలాంటి వాటన్నిటిలో అయితే మాత్రం. అండ్ అలానే కొంచెం ఆగం కూడా చేస్తాడండి, ఇంకా అవన్నీ అయితే తప్పవు కదా. అండ్ ఇంక ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి శ్రీరామనవమి రోజు. సో ఆ రోజు అయితే మాత్రం నేను పెద్దగా అయితే ఏం హడౌట్ చేయలేదండి, చాలా సింపుల్గా చేసేసుకున్నాను. పూజ కానీ అండ్ అలానే ప్రసాదాలు కానీ వేరే స్పెషల్స్ అంటూ ఏం చేయలేదన్నమాట. సో ముందే అనుకున్నాను వీలైనంత సింపుల్గా కానీ చేసుకుందాము అండ్ వీలైనంత త్వరగా కూడా చేసేసుకొని తర్వాత ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుందాం అట్లా అనుకున్నాను. ఎందుకంటే ముందు వీక్లో ఉగాది, ఉగాది రోజు నేను కొంచెం కుకింగ్ అది ఎక్కువ చేశాను కదా. అండ్ అలానే ఆ వీక్లోనే మనకి సాయిల్ కానీ బ్రిక్స్ కానీ ఇవన్నీ అయ్యేసరికి బాగా పని అయిపోయిందనమాట. సో చాలా చాలా అలసిపోయాను. సో అందుకే ఈ రోజు అయితే మాత్రం కొంచెం పని తక్కువ పెట్టుకోవాలనే ముందే ఫిక్స్ అయిపోయాను. సో ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ అయితే కొంచెం రెడీ అయిపోయి ఆ తర్వాత వచ్చి మనం ముందు కొన్ని రోజ్ ఫ్లవర్స్ వేసాను కదా, రోజ్ ప్లాంట్స్. సో ఒకదానికి బాగా ఎక్కువ ఉన్నాయన్నమాట ఫ్లవర్స్. సో అందులోంచి కొన్ని అయితే కోసుకున్నాను, దేవుడికి పెట్టుకుందాం కదా అట్లా అని చెప్పి. అండ్ ఇంకా ఇక్కడ చూసారా ప్రసాదాలు చేసుకుంటున్నాను అనమాట. సో ముందే చెప్పాను కదా చాలా సింపుల్గా చేస్తున్నాను అని చెప్పి. సో పానకం చేశాను అండ్ అలానే వడపప్పు చేసేది ఏముందులేండి, ఇంకా వడపప్పు పెట్టుకున్నాను అంతే. పానకం, వడపప్పు, వడపప్పు, ఫ్రూట్స్. నేను వెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసి వస్తాను. అండ్ ఇంకా ఆ ప్రసాదాలు అయితే దేవుడి దగ్గర కూడా పెట్టేసి నేను మంచిగా పూజ అది కూడా చేసేసుకున్నాను, కంప్లీట్ అయిపోయిందిలేండి. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ చూసారా కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట, నా దగ్గర ఉన్న పటాల వరకు మంచిగా సరిపోయాయి. సో బాగా అనిపించింది. సో నేను ముందే చెప్తాను కదా, ఈరోజు అంటే శ్రీరామనవమి రోజు అయితే మాత్రం కొంచెం మంచిగా రెస్ట్ తీసుకోవాలనుకున్నాను, పెద్దగా ఏం పని పెట్టుకోవద్దు అట్లా అని చెప్పి. సో సతీష్ కూడా నాకు అదే చెప్పాడనమాట. సో అందుకే ఇంకా నేను కూడా ఓకేలే అనుకున్నాను. కాకపోతే కొంచెంసేపు ఇంకా పూజ అది అయిపోయాక కొంచెంసేపు అట్లా కూర్చున్నాను, ఇంకా నాకు బోర్ కొట్టేసింది అనమాట, ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. సో అందుకే మళ్ళీ వచ్చి కుకింగ్ స్టార్ట్ చేశాను. అంటే ఏదో ఒకటి లంచ్కి అయితే తినాలి కదా, మామూలుగా అయితే బయటకు వెళ్దాం అనుకున్నాం అనమాట, బయటకు వెళ్ళి ఏదో ఒకటి తినేద్దాంలే కొంచెం చేంజ్ లాగా కూడా ఉంటుంది అట్లా అనుకున్నాము. కాకపోతే ఇంకా అంత బోర్ కొట్టేసరికి ఇంకా మళ్ళీ నేనే కుకింగ్ అది కూడా స్టార్ట్ చేశాను. ఏం చేద్దామా అని చూస్తే ఇంట్లో మామిడికాయ కనిపించింది అండ్ అలానే ఇంకా కొబ్బరి కనిపించింది అనమాట. సో వదిలేస్తే రెండు పాడైపోతాయి. సో అందుకే ఇంకా రెండు కలిపి పచ్చ చేసేద్దామని ఇంకా స్టార్ట్ చేశాను. సో దానికోసం అయితే ఫస్ట్ నేను ఇక్కడ శనగిత్తనాలు ఉంటాయి కదా అవి వేయించుకున్నాను అండ్ అలానే అందులో కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా మీరు చూసారు కదా ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేసుకున్నాను. సో నాకు రెండు వేస్తేనే టేస్ట్ కొంచెం నచ్చుతుంది అనమాట. కొన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేసి కూడా చేసుకుంటారు కదా, బట్ నేనైతే రెండు వేస్తాను. ఇంకా లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. మీరు ఇందాక చూసుంటారు కదా పచ్చడి కోసం నేను కావాల్సినవన్నీ కట్ చేసుకుని కూడా పెట్టుకున్నాను. ఏముంటాయిలేండి కొబ్బరి, మామిడికాయ, అవి రెండు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఇంకా ఇందాక వేయించుకొని పెట్టుకున్నాను కదా, సో అవి ఆరేలోపు ఇంకా వేరేవి కూడా చేసుకుంటున్నాను. సో లాస్ట్ మొన్న కారం దోశ వేసాం కదా, ఆ కారం దోశలో కొంచెం పుట్నాల పప్పుల పొడి చేశాను. ఆ పప్పుల పొడి సతీష్కి బాగా నచ్చిందనమాట. సో అందుకని తను ఆ రోజు నుంచి ఒకటే కలవరిస్తుంటే ఇంకో రోజు ఇంకా ఈ రోజు అది కూడా కొంచెం చేస్తున్నాను. సో పప్పుల పొడి ఉంది అంటే కొంచెం నెయ్యి కూడా ఉంటే బాగుంటుంది కదా, సో నెయ్యి అయిపోయింది అందుకని చెప్పి నెయ్యి కూడా ఇంకా చేసేస్తున్నాను. సో ఆ పప్పుల పొడి అయితే మాత్రం చాలా చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా హెల్ప్ఫుల్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇంట్లో నేనైతే అప్పుడప్పుడు చేసుకొని పెట్టుకుంటూ ఉంటాను, చాలాసార్లు హెల్ప్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా కర్రీ లేకపోయినా హంచుకు కూడా పెట్టచ్చు కదా. సో రెడీ చేసుకొని అయితే పెట్టుకుంటాను. ఇక్కడ చూసారు కదా నేను ఎట్లా చేసుకుంటున్నాను, ఫస్ట్ అయితే కొన్ని ఎండుమిర్చి వేయించుకున్నాను అండ్ ఆ తర్వాత అందులోకి కొంచెం ఈ నువ్వులు ఉంటాయి కదా, నువ్వులు కూడా కొన్ని వేసుకున్నాను. సో చూసారు కదా కుకింగ్ ప్రాసెస్ అయితే మాత్రం ఇంకా అంతే అనమాట. మనం మంచిగా కొంచెం ఎండు కొబ్బరి కొంచెం అలా వేయించుకొని ఆ తర్వాత ఎండుమిర్చి ఇంకా నువ్వులు కూడా వేయించుకున్నాం కదా, సో అవి కొంచెం వేయించుకుంటే చాలు. ఇక్కడ చూసారు కదా పుట్నాల పప్పు అయితే మాత్రం ఏం వేయించుకోవాల్సిన పని లేదండి, నేను జస్ట్ ఊరికే దానికి కొంచెం నువ్వులు కూడా అంటుకొని ఉండేసరికి అందులో వేసి తిప్పుతున్నాను అంతే.
అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా నేను హంచ్కి అయితే గ్రైండ్ చేసేసుకొని పెట్టుకున్నాను. హంచ్కి వచ్చేసరికి నేను అన్ని ఎండుమిర్చి వేయకుండా ఒకే ఒక్కటే, మిగతావన్నీ సేమ్ వేస్తాను బట్ ఎండుమిర్చి మాత్రం ఒకే ఒక్కటి వేసి పెడతాను అనమాట, తనకు ఆ స్పైస్ సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడ మాకు చూసారు కదా ముందు వేయించుకున్నవన్నీ వేసుకున్నాను. అండ్ అలానే ఆ తర్వాత ఇంకా పుట్నాల పప్పు కూడా వేసుకున్నాను. సో దీనికి నేను ఇంత కొలత అనేది ఏం పెట్టుకోలేదండి, కొంచెం సరిపోతుంది అన్నట్టు వేసేసుకుంటాను నేను. సో ఆ తర్వాత కొన్ని వెల్లిపాయలు వేసుకున్నాను అండ్ అలానే ఉప్పు జీలకర్ర కూడా వేసుకున్నాను. సో ఇందాక మీరు కొంచెం ఎండుమిర్చి వేయించుకునేటప్పుడే కొంచెం కరివేపాకు అది కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేస్తాను బట్ ఈరోజు నేను మర్చిపోయాను అనమాట సో అందుకే వేయలేదు. అది కూడా వేసుకుంటే మీకు స్మెల్ బాగుంటుంది. సో ఎవరికైనా ఆ ఎండు కొబ్బరి స్మెల్ అది అనేది కొంతమందికి ఎవరికైనా నచ్చకపోయినా కూడా కరివేపాకు వేసుకుంటే బాగా కవర్ అయిపోతుంది అనమాట. సో నాకు అంత నచ్చదు బట్ నేను మర్చిపోయాను కాబట్టి నాకే బాగా తెలుస్తుంది అనమాట. సో అందుకని ఎవరికైనా మీలో కూడా ఎవరికైనా అట్లా ఉంటే ఒకసారి అయితే అలా ట్రై చేయండి. బట్ ఈ పౌడర్ అయితే మాత్రం చాలా చాలా సార్లు నాకు బాగా అనిపించింది అనమాట. రైస్ అయితే మాత్రం చాలా త్వరగా కుక్ అయిపోతుంది కదా బట్ ఒక్కోసారి కర్రీ లేట్ అయిపోతూ ఉంటుంది. సో నేను అప్పుడప్పుడు హన్స్కి ఆమ్లెట్ కూడా పెడతా ఉంటాను కదా, సో ఆమ్లెట్ పెడుతున్నప్పుడు కూడా నేను ఈ పౌడర్ వేసే కొంచెం కలుపుతాను, కొంచెం కలిపేసి ఆమ్లెట్ పెడతాను. సో హన్స్కి కూడా బాగానే నచ్చుతుంది అనమాట. సో అందుకే రెడీగా అయితే పెట్టుకుంటాను నేను. అండ్ నెక్స్ట్ ఇంక ఎక్కడ చూసారు కదా ఇదైతే మామిడికాయ కొబ్బరి పచ్చడికి. ముందైతే మనం ఇందాక వేయించుకొని పెట్టుకున్నాం కదా శనగ విత్తనాలు కానీ లేకపోతే పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసుకొని, సో అదైతే మంచిగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. మళ్ళీ తర్వాత వేసుకుంటే కొబ్బరితో పాటు వేసుకుంటే శనగ విత్తనాలు అంత బాగా గ్రైండ్ అవ్వవేమో అని చెప్పి ముందు అవి చేసుకున్నాను. ఆ తర్వాత కొబ్బరి మామిడికాయ కలిపి ఒకేసారి పట్టేసుకుంటున్నాను అనమాట. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సో సాల్ట్ వేసుకున్నాకైతే నేను కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను అండ్ అలానే కొంచెం పసుపు కూడా వేసుకుంటాను. సో ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయినట్టుందండి. అండ్ జీలకర్ర అయితే నేను ఫస్ట్ వేయించుతున్నప్పుడు వేసుకున్నాను కాబట్టి నేను మళ్ళీ ఏం యాడ్ చేయలేదు. అండ్ ఇంక ఇక్కడైతే ఇంకా తరగమాత కూడా పెట్టేసుకుంటే మన పచ్చడి అయితే కంప్లీట్ అయిపోతుంది. అదనమాట చూసారు కదా మీరు కూడా ఇలానే చేస్తారా లేదా అనేది అయితే కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇవి రెండు అయితే మాత్రం సతీష్ కి చాలా చాలా ఇష్టం అనమాట. సో ఆ రోజు మంచి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అండ్ అలానే వైట్ రైస్ అయితే ఏదో వెయిట్ గెయిన్ ఇవన్నీ అనుకుంటాం కానీ బట్ దానికన్నా కంఫర్టబుల్, మోస్ట్ కంఫర్టబుల్ ఫుడ్ అని చెప్పొచ్చు అనమాట నాకైతే. ఎందుకంటే ఏం అనిపించదు బిర్యానీ కానీ ఏది తిన్నా కూడా తర్వాత ఎంతో కొంత అనిపిస్తూ ఉంటుంది అనమాట. బట్ వైట్ రైస్ తిన్నప్పుడు అయితే మాత్రం కొంచెం హెవీగా తీసుకుని తిన్నా కూడా బట్ చాలా త్వరగా డైజెస్ట్ అయిపోతుంది, చాలా హ్యాపీగా ఉంటుంది పొట్ట అయితే మాత్రం. సో బాగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఈ మధ్య నేను సతీష్ అయితే ఇలానే అనుకుంటా ఉన్నాం అనమాట, అంటే ఎప్పుడైనా కొంచెం బయటకు వెళ్దాం లేకపోతే ఏమైనా వేరేవి ఫ్యాన్సీగా ఏమైనా తిందాం అనిపించినప్పుడల్లా వెంటనే ఇట్లానే అనుకుంటున్నాము. అంటే వెళ్ళి తర్వాత రిగ్రెట్ అయ్యే దానికన్నా మంచిగా మనం ఇంట్లోనే కావాలంటే రైస్, వైట్ రైస్ వండుకొని ఏమైనా మంచిగా టేస్ట్గా చేసుకుందాం, మంచిగా ఉట్టిపప్పు పచ్చడి చేసుకున్నా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుంది. సో ఈ మధ్య అయితే ఈ రకంగా ఎక్కువ కన్సిడర్ చేస్తున్నాము. థాంక్ యూ. నువ్వు కనిపించను అంటున్నావుగా. నాకు వర్క్ ఉంది. మరి అబ్బా వర్క్ ఉందా? నిజంగానే ఉంది. అదేం కాదు నిజం. అదేం కాదు ఆయన బాగాలేడంట అందుకని కనిపించడం. మరి నాకు టేస్ట్ ఎవరు చెప్తారు? నేను చెప్తాను కదా ఆ వా స్మెల్లే. అంతే అంతే. సో టెంప్టింగ్. బాగుంది పచ్చడి బాగుంది. అవునా? నా పౌడర్లో కొంచెం కరివేపాకు వేసి మర్చిపోయా ఈ సారి. ఓకే థ్యాంక్ యూ. సో అంతే అండి ఈ వీడియో అయితే ఇంక ఇద్దరితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.